ఉన్నటువంటి ఆ 8 సీట్లలో 8 సీట్లలో 5 సీట్లు బీసీలకి 2 సీట్లు ఎస్టీలకి ఒక్క సీట్ మాత్రమే ఓసీకి ఇచ్చామని చెప్పేసి మాధవరెడ్డి గారు చెప్తున్నారు. సమానం చెప్పాలా? రైట్. మాధవరెడ్డి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. యా ప్రసాద్ గారు, ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు ఒకటే, ఇందాక సీనియర్ అనేక ప్రశ్నలు వేసినారు, వాటిలో ప్రధాన ప్రశ్న ఏంటంటే బీసీ కులగన్న ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఒక ప్రశ్న వేసినారు. దయచేసి గమనించాలి, బీసీ కులగణన జాతీయ స్థాయిలో చేయడానికి చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఏంటి అంటే ఒక కులం ఆంధ్రప్రదేశ్లో బీసీలో ఉంటే, తెలంగాణలో బీసీలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఓసీలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఓసీలో ఉన్నటువంటి ఒక కులం ఇతర స్టేట్లలో ఎస్సీలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని కొద్ది అంతటా జాతీయ స్థాయిలో ఒకేసారి కులగణన చేయాలంటే బీసీ కులగణనకు కొన్ని అడ్డంకులు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఒక్క ప్రశ్న చెప్పి నేను మళ్ళీ అవసరం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కులగణన చేసేటువంటి పార్లమెంట్ లో బిల్లు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది, అది సినిమా కూడా తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని చెప్పకుండా దాన్ని మభ్యపెట్టి మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి అది వద్దు. ఒకటి, రెండవ విషయం ఏం చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా తీర్మానం చేసిందా అని చెప్పినారు. మేము పార్టీ పరంగా బీసీని ప్రధానమంత్రిని చేస్తామని తీర్మానం చేయలే, కానీ నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేసినాం. పార్టీ పరంగా మేము ఎస్సీని రాష్ట్రపతిని చేస్తామని తీర్మానం చేయలే, కానీ ఎస్సీని రాష్ట్రపతిని చేసినాం. పార్టీ పరంగా మేము ఎస్టీని రాష్ట్రపతిని చేస్తామని తీర్మానం చేయలే, కానీ ఎస్టీని రాష్ట్రపతిని చేసినాం. అంటే అమలు చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు చిత్తశుద్ధితో కార్యరూపంలో పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒక మైనారిటీని తీసుకొచ్చి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత ఇండియాకి దక్కింది భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ ప్రకటన. ఇండివిజువల్ అయితే మోడీ గారు పార్టీలో ఈ ప్రెసిడెంట్ ఎప్పటికీ మెయింటైన్ అవుతారు, బీజేపీకి ఏం గ్యారెంటీ ఉంటది? మా ముఖ్యమంత్రుల్లో కూడా చాలా మంది బీసీలు ఉన్నారు. ముయ్యల కేంద్రంలో ఉండేటువంటి మంత్రుల్లో 22 మంది బీసీ మంత్రులు ఉన్నారు. మేము చెప్పిన ఇక్కడ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, పార్టీ నిర్ణయమా లేకపోతే మోడీ గారు నిర్ణయమా తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటన భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందా ప్రధానమంత్రి మోదీ గారు నిర్ణయం తీసుకున్నారని వారు అడుగుతా ఉన్నారు. ఒకవేళ ప్రధానమంత్రి మా జాతీయ అధ్యక్షుడు చెప్పిందంటే మా రాష్ట్ర పార్టీ చేసినట్టే కదా. సో అందరూ కలిసి కూర్చొని ప్రసాద్ గారు అందరూ కలిసి కూర్చొని పార్టీలో పెద్దలందరూ కలిసి కూర్చొని చర్చించుకొని డిసైడ్ అయ్యారు బీసీని ముఖ్యమంత్రి చేయాలని. మా పార్టీ విధానాల మీద నడిచేటువంటి పార్టీ, మా పార్టీ వ్యక్తుల మీద నడిచేటువంటి పార్టీ కాదు. ఇది ప్రకటన ఇండివిజువల్ గా ప్రధానమంత్రి మోడీ గారు అనే ఒక వ్యక్తి ప్రకటన ప్రధానమంత్రిగా కూడా చెప్పిండు. జనసేన అడిగిండు మీ రాష్ట్ర కమిటీ ఏదని, నేను బిఆర్ఎస్ అడుగుతా ఉన్నా మీ రాష్ట్ర కమిటీ ఏది, మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర కమిటీ ఉందండి, జాతీయ అధ్యక్షుడు కదా. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడు పెట్టారు కదా, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు పెట్టారు కదా. నేను ఒక బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు సెక్రటరీని ఎవరు? మీరు రండి రేపు భవన్ దగ్గర మీకు లిస్ట్ ఇస్తాను. అరే ఎన్నికల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించు. కేసీఆర్ గారు అండి ఎన్నికైనారు, కార్యవర్గం లేదు అన్న, ఆశ్చర్యం. నిన్నేం చెప్తా ఉన్నారు, ఒక వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడు ఎన్నికల ప్రచార సభలో, ప్రాంతీయ పార్టీలు మాత్రమే దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి కేటి రామారావు గారు చెప్తారు. ప్రాంతీయ పార్టీ వద్దు, జాతీయ పార్టీ కావాలి, దేశంలో రాజకీయం చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తారు. ఎక్కడుందండి విధానం? ఏది విధానం? మీది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ పేరు ఎందుకు మార్చుకున్నారు? ఒక్క నిమిషం, దీనికి సమాధానం దాని తర్వాత. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు మా తాడూరు పనిచేసింది. ఎన్ని ఎంబీసీ కులాలకు మీరు న్యాయం చేసిండ్రు? ఎన్ని ఎంబీసీ కులాలను మీరు ఎంపీటీసీలు అని చేసిండ్రు? ఎన్ని ఎంబీసీ కులాలను మీరు జెడ్పీటీసీలు అని చేసిండ్రు? ఎన్ని ఎంబీసీ కులాలను మీరు జెడ్పీ చైర్మన్ అని చేసిండ్రు? ఎక్కడ చేయలే కదా. గౌళ్ళు యాదవ్ లాంటి పెద్ద కులాలు తప్ప మీకు మిగతా ఎంబీసీ కులాలు కనబడలే కదా. ఎక్కడ రాజకీయ పరమైనటువంటి విధాన నిర్ణయాలన్నది చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉంటే, తీర్మానాల మీద కాదు. నిజంగా తీర్మానం చేయాల్సి చిత్తశుద్ధి ఉండే నాయకుడు ఉంటే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాగా ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి తీర్మానం లేకుండా చిత్తశుద్ధితోటి పనిచేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఇవాళ దేశంలో 22 మంది అఖిల భారత స్థాయిలో కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీలో ఓబీసీలు ఉన్నారంటే దానికి మేము తీర్మానం చేసినామా? మేము గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ గారిని పెట్టినాం, అంతకుముందు దత్తాత్రేయ గారిని పెట్టినాం, బండి సంజయ్ గారిని పెట్టినాం, బంగారు లక్ష్మణ్ గారిని పెట్టాం. మీ పార్టీలో చెప్పండి, మీ పార్టీ 12 ఏళ్ల చరిత్రలో చెప్పండి ఒక బీసీ జనరల్ సెక్రటరీని చేసి పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చిండ్రా?
వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సి వస్తే కేసీఆర్ కొడుకు కేటీఆర్ కి ఇస్తారా? మిగతా ఏమన్నా ఇవాళ హెలికాప్టర్ ఉందండి, వీళ్ళు హెలికాప్టర్లు ఒక బీసీఐకి తిరుగుతున్నాడు ఎక్కడన్నా? వీళ్ళు హెలికాప్టర్లో పోయేటోళ్ళు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్. అవసరం అనుకుంటే సీట్ ఉంటే విశ్వనాథ్ గారు ఎక్కడన్నా ఒకరు కూర్చుంటారా? మా పార్టీ జనరల్ సెక్రటరీ బీసీల గురించి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసినా? మీరు గతాన్ని తవ్వుకుంటే చాలా ఉంటాయి. గతాన్ని కాదు, ఒక అడుగు ముందుకేసినామా లేదా, ఒక అడుగు నడవడానికి ఒక అడుగు ముందుకేసినామా లేదా అన్నది ముఖ్యం. ఆ అడుగును ముందుకు తోయండి. కావాల్సింది నేను చెప్తా ఉన్నా, మా తాడూరు సీనన్నకు చెప్తా ఉన్నా, మా తాడూరు సీనన్నకు ఉప్పల్ టికెట్ ఉంటే గుండె నిండా సంతోషంతో ఉండేటోళ్ళు. మరే సీనన్నకు ఒక టికెట్ వచ్చింది, చాలా అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ఒక సీనన్నకు టికెట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇస్తారా అండి? ఏం మీరు ఉద్యమకారుడు కాదా? మీరు అక్కడ పనిచేయలేదా? మీకు ఎందుకు ఇవ్వాలి? అంటే ఆర్థిక స్థితిగతులను ఎన్నికల్లో ఆర్థికంగా తట్టుకోగలరా లేదా అనేవి కూడా ఇప్పుడు రాజకీయ పార్టీ క్యాలిక్యులేట్. నేను అదే చెప్తా ఉన్నా, నేను అక్కడికే వస్తా ఉన్నా. ఎన్నికల్లో ఆర్థిక స్తోమత, కులబలం అనేటువంటి అంశాలు ప్రధానమైనప్పుడు బహుజన కులాలందరూ కూడా ఏకంగండి. బహుజన కులాలు ఏకమై ఈసారి బీసీ నినాదం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతు చేస్తే రేపు అన్ని పార్టీలు కూడా అదే నినాదం ఇచ్చేటువంటి అవకాశం ఉంటాయి. అన్ని పార్టీలను ఒత్తిడి తెచ్చి ఆ నినాదం వైపు తిప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను బీసీ బిడ్డలకు, దళిత బహుజన వర్గాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతం కాదు భవిష్యత్తు ముందు ఒక అడుగు ముందుకేసినాం. ఆ అడుగు ఇంకా ముందుకు పెట్టాడు. ఔరేక్ దక్క బీసీ సీఎం పక్క. కాబట్టి మీరు ఈ నినాదాన్ని తీసుకొని బహుశా మా అన్న కూడా మనసు నిండా సంతోషపడాలి, మేము బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినందుకు దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సహకారం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యక్తి రాజ్యం వద్దు, వ్యక్తిగత పాలన వద్దు, అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకునేటువంటి ఒక సదవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది, దాన్ని ముందుకు తీసుకుపోమని చెప్పి కోరుతాను. రైట్, ఇప్పుడు